Our national flag and pledge our allegiance to the same. Its honor and its glory depend upon the zeal and assiduity with which each one of us will shoulder the responsibility of a good citizen. Its history, written in letters of gold, inspires us to put in good work for the fair name of our country. We declare our unflinching loyalty to our national flag and maintain that this course shall be our course and that each individual amongst us shall make genuine efforts to add to its luster and glory and make it fly proudly aloft in the community of nations. Thank you. శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. లయన్స్ క్లబ్ ఆఫ్
Lions Club of Hanumakonda, 1000 pillars, is extended by my home club. During my presidentship, నేను లైన్స్ క్లబ్ ఆఫ్ ధన్పూర్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో లైన్ హరికిషన్ రెడ్డి గారి యొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్ లైన్ నాగేశ్వరరావు గారు, డిస్ట్రిక్ట్ గవర్నర్ జాంబని దయాకర్ గారు చీఫ్ గెస్ట్, ఫ్రెండ్స్, ఇట్స్ రియలీ వండర్ఫుల్ ఎవ్రీ మూమెంట్ దట్ ఐ హావ్ స్పెంట్ హియర్ ఫర్ ది లాస్ట్ 2 అవర్స్. రియలీ ఐ హావ్ ఎంజాయ్డ్ It's a thrilling program. I must congratulate Naishurao and Steve, particularly the Lions Club of 1000 pillars, for taking up this program and making us all happy. Congratulations, Naishurao. All the best to you. Dutanga, Chakati, Ashirwad, Abhinandan, Pevnisna. అంజయ్ గారికి మరొకసారి నాగేశ్వరరావు పక్షాన హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ మన మరొక ప్రత్యేక అవినీతులు రెండవ ఉప గవర్నర్ లైన్ మంత్లీ ఈవెంట్స్ ఇనిషియేటర్ కే నాగేశ్వరరావు గారు, అవర్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కేసీ జానమణి గారు, టుడేస్ స్పెషల్ గెస్ట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ దయాకర్ గారు అండ్ అదర్ డిగ్నిటీస్ ఆఫ్ ది డైస్ బిఫోర్ ది డైస్, 9 మెంబర్స్, ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. విశ్వమానవ ప్రేమ, విశ్వమానవ సౌభ్రాతృత్వం, విశ్వమానవ కళ్యాణం, విశ్వమానవ సేవ, వీటన్నింటినీ లక్ష్యాలుగా ఎంచుకొని అంతర్జాతీయ లైన్స్ క్లబ్ సేవా సంస్థ సేవా కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నది 200 సంవత్సరాల దాటుకొని. ఈ లక్ష్యాల యొక్క రహస్యం భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, భారతీయుల యొక్క ఆత్మ ధర్మం, ఇవన్నీ కూడా పెరవేసుకొని ఉండడమే ఈనాడు 210 దేశాల్లో విస్తరించబడిన ఈ సంస్థ 2వ స్థానంలో నిలిచింది. అటు సేవలో కావచ్చు, అటు సంఖ్యాబలంలో కూడా కావచ్చు. సో మనమంతా ఈరోజు మనం గర్వించదగినటువంటి విషయం. అలాగే ఇప్పుడే మనం చూసినాం సాంప్రదాయ నృత్యాలు, మంచి మంచి పాటల్ని కూడా మనం విన్నాం. ఎన్నో భారతీయ కళల్లో కూడా ఇవన్నీ అంతర్లీనంగా ఉన్నాయి. ఒక మాట చెప్పదలుచుకున్నాం ఇక్కడ, మనం 64 కళలు అంటమే, ఆ 64 కళల్లో ఇంకొక కళ ఒకటి మనం చేర్చుకోవాలి, అది సేవా కళ, సర్వీస్ అండ్ ఆర్ట్. దీన్ని కూడా మనం 65వ కళగా గుర్తించవలసినటువంటి సంప్రదాయం. ఈ సంప్రదాయం భారతదేశంలో ఉన్నది, అందుకోసమే ఇప్పుడు చెప్పినట్లుగా విశ్వవ్యాపితమైన సంస్థలో మనం అగ్రగాములుగా ఉన్నామని తెలియజేస్తున్నా. ఇంతకుముందు గోపి గారు అన్నారు సైకరాటిస్ట్ నాయకుడి యొక్క లక్షణాల గురించి చెప్పారు. ఒక మాట చెప్పదలుచుకునే నాయకుడు, ఒకప్పుడు నాయకుడు అంటే ముందు నడిచేవాడు అని నిర్వచనాలు ఇచ్చుకున్నాం, అది కొద్ది కాలం నడిచింది. అటు తర్వాత మరో కొద్ది కాలం పాటు వెనక ఉండేవాడు అని కొద్ది సమయంలో అనుకున్నాం నాయకుడిగా. ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది, ఇప్పుడు నాయకుడు అనేవాడు వెంట ఉండేవాడు, వెంట మన వెంట నడిపించేవాడు అని ట్రెడిషన్ నడుస్తూ ఉన్నది ఇప్పుడు. సో నాగేశ్వరరావు గారు కూడా కొద్ది కాలంగా కార్యక్రమాలను చూస్తున్నాం, ఇవి మన కొత్తేం కాదు, ఇది 3వసారి 4వసారి ఈ శ్యామల గార్డెన్స్లో ఈ విధంగా ఈ వివిధ కళారూపాలలో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ మనందరిని ఆకర్షింపజేసుకోవడం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమాలు మనం చూస్తూనే ఉన్నాం. ఎప్పటికప్పుడు మనం ఆనందాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నాం, అందులో భాగమే ఇది. దానికి ముడిపడి ఉన్న కార్యక్రమం ఏంటంటే 3 నెలలుగా ప్రభు స్థాయిలో వివిధ కార్యక్రమాలు చేసినటువంటి అధ్యక్ష కార్యదర్శులు, కోశాధికారులు ఇక్కడ ఉన్నారు, వారి వెంట వచ్చినటువంటి సేవా సైన్యం ఉన్నది, వాళ్ళందరికీ కూడా వారు చేసినటువంటి కార్యక్రమాలకు ధన్యవాదాలు తెలుపుకోవడం,
కృతజ్ఞతలు తెలుపుకోవడం, అభినందనలు తెలుపుకోవడం జిల్లాకు ఉన్నటువంటి బాధ్యత. ఆ బాధ్యతలో వాళ్ళు పాల్పంచుకున్నారు నాగేశ్వరరావు గారు మా టీటీ టీంతో పాటు. ఇది ఆర్గనైజేషన్ యొక్క ఈరోజు కార్యక్రమం యొక్క స్పిరిట్ బేస్. కాబట్టి ఈ సందర్భంగా మూడు నెల క్వార్టర్ అవార్డ్స్ అనమాట, క్వార్టర్లీ చేసినటువంటి అవార్డ్స్ నేను చాలామంది మిత్రులు చేసినట్టు వాటి ప్రకటన జరుగుతుంది. ముందుగా మరి మళ్ళీ నాకు అవకాశం ఉంటుంది కాబట్టి ఇది మరి ప్రకటించినటువంటి మిత్రులందరికీ కూడా ప్రెసిడెంట్ సెక్రటరీస్ నిర్దేశకు అలాగే క్లబ్ నాయకులందరికీ కూడా నా పక్షాన శుభాకాంక్షలు అందజేస్తూ అభినందనలు అందజేస్తున్నాను. మంచి కార్యక్రమం, నిజానికి ఆయన ఇనిషియేటర్ అని మన గవర్నర్ గారు ఇచ్చారు. ఇది మరి ఇది ఇనిషియేషనే మంచి ప్రోగ్రామ్లు ఆర్గనైజ్ చేయడం, ఇలా అందరి మనసులు చూసుకోవడం అనేది ఒక నాయకుడి లక్షణాలు. అందులో ఆయన కృతకృతుడయ్యాడు. సో దట్ ఆయనకు కూడా అభినందనలు తెలియజేస్తూ ఇక దాదాపుగా ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని నేను అనుకుంటున్నా. సో అవార్డ్స్ కార్యక్రమం కూడా ప్రారంభమవుతుందని నేను అనుకుంటున్నా. మీ అందరికీ పెద్దలకు చిన్నలకు ముఖ్యంగా బస్సులు దయాకర్ గారు రావడం అనేది ఒక ప్రత్యేక ఆకర్షణ మనకి ఈరోజు. వారు కూడా టీడీటీ పక్షాన వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, పెద్దలు అంజయ్ గారు ఇచ్చేస్తూ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మిగతా మిత్రులందరూ కూడా అందం ఆనందం అభిరుచి అన్ని కలబోసుకున్నటువంటి ఆర్గనైజేషన్ కలబోసుకున్నటువంటి సందర్భం ఇది. మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నామని థ్యాంక్ యూ వరణ. మా పక్షాన లక్ష్మీశ్వరరావు గారిని సన్మానించుకుంటున్నారు. Please subscribe. Your Voice TV channel.